ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ దినమున నేను దేవుని యొక్క సేవకునిగా శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మత్తయి సువార్త 11:28-29 మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలను చాలా పర్యాలు మీరు వినే ఉంటారు. యేసుప్రభువారు అన్నారు, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, భారం మోసే వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుప్రభువారు అన్నారు. మనం మోసేటువంటి భారం ఏదైనా సరే దాన్ని దేవుడు తీసివేయగలిగినటువంటి పరిస్థితి దేవుని చేతిలో ఉందన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. యేసుప్రభువారు దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు అనగా మన మీద ఆయన ఉంచేటువంటి కాడిని మనము ఎత్తుకున్నప్పుడు అది సులువైందిగా ఉంటుంది, ఆ భారము తేలికగా ఉంటుంది, కాబట్టి మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు తన యొక్క కాడిని మనపైన ఉంచి మనకు విశ్రాంతిని ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనము మన యొక్క సొంత కాడి ఏదైతే మన మీద మోపబడి ఉందో, లేక మనమంతకు మనగుగా ఆ మన వేరే కాడిని మన మీద ఉంచుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నామో, దాన్ని మనం తీసివేసుకొని యేసుప్రభువారి యొక్క కాడిని మనం ఎత్తుకున్నట్లయితే మనము సంతోషంగా ఉండగలిగిన పరిస్థితి, విశ్రాంతి పొందగలిగినటువంటి పరిస్థితి, మన ప్రాణములకు విశ్రాంతి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సాతానుడైతే బరువైన కాడిని మోపుతాడు. సాతానుడైతే మన జీవితాన్ని నాశనం చేసేటువంటి కాడిని మనపైన తాను మోపుతాడు. ఐగుప్తీయుల కాడి ఇస్రాయేలుల మీద ఎలాగ బరువైన కాడిగా ఉండేదో, సాతాను మోపే కాడి కూడా మన మీద అలాగ బరువైనటువంటిదిగా ఉంటుంది, జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది. కానీ యేసుప్రభువారి యొక్క కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది, కాబట్టి మన యొక్క ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి లేని వారు యేసుప్రభు నొద్దుకు రావాలి, యేసుప్రభువారి యొక్క కాడిని ఎత్తుకోవాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో అంటాడు, ఆ కాడిని మోపినవాడు యెహోవాయే అన్నమాట అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి యేసుప్రభువారి యొక్క కాడిని ఎత్తుకొని మన యొక్క జీవితాలని తేలిక చేసుకుందాం, మన ప్రాణాలకి విశ్రాంతిని కలగజేసుకుందాం. అలాగ చేయటానికి మనందరికీ దేవుడు కృపను గ్రహించిన గాక. మీ సహోదరుడు రేవణ డాక్టర్ మైసెట్.